ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం వాగుపల్లి అనే గ్రామానికి వచ్చాము. ఇక్కడ చేనేత పనిచేస్తున్నటువంటి ముప్పూరి చిన్నసుబ్బయ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడి చీరలను ఏ విధంగా తయారు చేస్తారు, ఈ చీరలను ఎక్కడికి మార్కెట్ చేస్తారు తదితర విషయాలను ఈరోజు మనం వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు ఎంతకాలం నుంచి మీరు చేస్తున్నారు ఇది చేనేత పని? 40 సంవత్సరాలు సార్. 40 సంవత్సరాలు? 40 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఇంకేం పని లేదు నాది. నాటి పని వేరే పని చేయలేను. ఎటువంటి చీరలు తయారు చేస్తారు మీరు? డాబి చీరలు లేదా పేట చీరలు మాత్రమే వేస్తాం. పేట చీరలు లేవి నేను వేస్తాం. దీనికి వచ్చి 5 రోజులకు కరెక్ట్గా 5 రోజులు కావద్ది. ఒక చీర వచ్చి 30 మీటర్లు. 30 మీటర్లు? 5 చీరలు. 5 చీరలు అవుతాయి. ఇట్టాటి 5 చీరలు 5 రోజులు పడుతుంది. ఒక్కొక్క చీర 1 రోజు పడుద్ది. ఏది 30 మీటర్లు 5 చీరలు రావడానికి 5 రోజులు? 5 రోజులు. 5 రోజులు పడుతుంది సార్. ఓకే. ఇంకా ఒక 4 ముగ్గురు ఉన్నా అందరు ఈ పని. మా ఆడవాళ్ళు కానీ మా కొడుకు కానీ మనవరాలు మా కొడుకు భార్య అందరికి ఈ పని. తర్వాత ఇప్పుడు ఈ మెటీరియల్ ఉంది కదా, ఇవి ఎక్కడి నుంచి మీరు తెచ్చుకుంటారా? నేను తెచ్చుకునేది లేదు, సంఘం నుంచి పంపిస్తారు. సంఘం నెల్లూరు దగ్గర. సంఘం అక్కడ ఎవరు పంపిస్తారు మీకు? వాళ్ళు నేర్పించేవాళ్ళు ఉంటే ఇక్కడ వాళ్ళకి మాకు ఇచ్చేది 1600. దీనికి ఇచ్చేది 30 మీటర్లు 1600 ఇస్తారు. 30 మీటర్లు మనం చేసి ఇచ్చినందుకు తయారు చేస్తే 1600 ఇస్తారు. దీనికి మెటీరియల్ కానీ ఇవన్నీ వాళ్ళే అంత వాళ్ళు మనం వాటి చేయటం తయారు చేయటం వాళ్ళకి ఒక్క చెప్పటం. 5 రోజులు పడుద్ది, 1600 ఇస్తారు దీనికి 5 చీరలకు. ఇప్పుడు మీరు ఈ పట్టు చీరలు అని అయ్యేమి? అవి పట్టు చీరలు వేయలేము సార్. అవి వెళ్ళాక అయ్యే నేస్తాను. ఏం చీరలు అంటారు ఇవి? చేనేత చీరలు. చేనేత చీరలు. చేనేత చీరలు అంటారు సార్. ఇప్పుడు ఈ 30 మీటర్లకి ఎంత ఖర్చు వస్తుంది? చేనేత చీరలు. ఇప్పుడు ఈ 30 మీటర్లు ఉంది కదా, 5 చీరలు వస్తాయి. 5 చీరలు. జనరల్గా చీర ఎంత అమ్ముతుంటారు? మనకి 1100. 1100 ఉంటుంది. ఇక్కడ ఎవరైనా తీసుకోవాలంటే 1150. ఇక్కడ మనం అమ్మాలంటే వేరే వాళ్ళకి అమ్మాలంటే వాళ్ళు చెబుతారు ఎంతకన్నా అమ్మే పనిది మీరు అమ్మని తీసుకున్నట్టు, లేకపోతే వాళ్ళకి గొప్ప చెబుతాం మేము. మాకేం సంబంధం ఏం లేదు. తీసుకుంటే 1100 అమ్మని చెబుతారు వాళ్ళు. సుమారు ఈ మెటీరియల్ ఎంత ఇది అవగాహన ఉందా? అది మనం వాళ్ళకి తెలుసు, ఆయన వాళ్ళు పడిగిచ్చే వాళ్ళకి వాళ్ళకి తెలుసు, మనకు తెలియదు. అంటే మొత్తం వాళ్ళ మెటీరియల్ మొత్తం మనకి ఇచ్చేది కదా, మన కూలి వాళ్ళమే మనం. మేము కూలి వాళ్ళు, మేము వేరే పని చేయలేం. ఇప్పుడు వీటిలో ఏమన్నా చిన్న చిన్న రిపేర్లు ఏమి రావా? ఏమి రావు. ఇట్లా రిపేర్లు తేడా ఏమి రావు. తేడా ఏమి ఉండదు నాయన. ఉదయం 8 గంటల నుంచి 8 గంటల వరకు చేస్తుంటారు మీరు? ఉదయాన 6 గంటలకు ఎదుగుతాం. ఉదయాన్నే సాయంత్రం 5 గంటలకు 5:30కు లేచేస్తాం. అయిపోద్ది. 5:30కు లేచేస్తాం. ఉండం ఒక బయటకు వస్తాం. చాలా ఇసుక పని లేదు ఆయన. ఇది మాకు ఫస్ట్ నుంచి ఒక పెద్దవాళ్ళ నుంచి ఉన్నది. అప్పుడే మేమే చదివాక ఒక పెద్దవాళ్ళు చదివాక. మీ పెద్దవాళ్ళు కూడా ఇదే పని? ఇదే పని చేశారు. మా నాన్నలు కూడా ఇదే పని. నేను కూడా మా కొడుకును కూడా నేను చదివేయకుండా నేను పాటు తెచ్చుకున్నా. ఈ పని ఆయన మాది వేరే పని. ఇప్పుడు ఈ పని ఇప్పుడు చేనేత పని మీరు చేస్తున్నారు కదా, మీకు చేనేత సంక్షేమం నుంచి అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా మీకు సహాయం అనేట్లా? ఏం లేదు. జగన్ ఇచ్చాడు డబ్బులు. ఇచ్చారా? జగన్ ఇచ్చాడు. 24,000 ఇచ్చింది మనకు. 24,000 ఇచ్చాడు. తర్వాత మీరు నా జ్ఞాపకం వచ్చినాకి జగన్ ఇచ్చింది. 1 రూపాయి కూడా నాకు వచ్చింది లేదు. సరే సార్, ఆయన ఇచ్చాడు జగన్. సరే, ఇప్పుడు మీరు ఇట్లా యూనిట్ పెట్టుకొని మీరు చేస్తున్నారు కదా, బ్యాంకుల నుంచి ఏదైనా లోన్ కానీ అట్లా తీసుకోవచ్చు? మాకేమీ లేదు నాయన, మాకు చెప్పలేదు. ఎవరు ఇవ్వలేదు నాయన, మాకు చెప్పలేదు. ఊర్లో సర్పంచ్ కూడా ఏమి అంటే బ్యాంకుల నుంచి ఇస్తారా ఇవ్వరా అనేది తెలుసు. నాకు తెలియదు నాయన. మాకు ఏలేదు నాయన, నాకు తెలియదు కూడా. నాకు ఎవరిని నీ ఓటర్ చారాలు చెబితే కనుక్కోవటమే కానీ మాకు అసలు తెలియదు. తెలియదు నాయన, తెలియదు నాయన. ఇప్పుడు ఒక నెల మొత్తం మీద ఎన్ని నేస్తారు మీరు? ఎన్ని అవుతాయంటావా?
నెల మొత్తమే ఒక 7 అవుతాయి. 7 30 మీటర్లు వచ్చేవి 7 చేస్తా. 7 అవుతాయి. ఎక్కడికి పోకన ఉంటే అదే అదే ఎక్కడ కనబడాలి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళాలంటే కాదు 5 6 అవుతాం. 5 6 అట్ట వస్తాయి నాయన. ఇక్కడ ఎన్ని కుటుంబాలు చేస్తుంటారు? ఇక్కడ నా వరకు ఒక 60-70 మొక్కలు దాకా ఉంటాయి ఊర్లో. ఈ ఊర్లో వాగుపల్లిలో ఇప్పుడు వచ్చి ఒక 7-8 ఉన్నాయి అంతే. మొత్తం ఏమి లేవు, అందరు ఏరే పనులు చేసుకుంటారు. అదే లేదు, దీంట్లో సరైన ఉపాధి దొరక్క దీంట్లో ఏమో ఆస్కారం లేదు, ఆదాయం లేదు కదా, వేరే ఉపాయం లేదు చేయటానికి. ప్రభుత్వం వేరే బట్టలు అమ్మను బేల్దర పనికి అట్లా చేస్తాను ఆయన. నేను ఏం పని చేయలేను, నేను ఇంట్లో కాచి వచ్చాను వేస్తుంటాం. సరే పెద్ద ఆయన, ఈ చీరల చేనేత గురించి మాకు కొంత తెలిపినందుకు మా ప్రేక్షకుల తరపున మరోసారి మీకు ప్రత్యేక నమస్కారం. మరో వారం మరో వీడియోతో మరలా మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సరే నమస్తే.